లో గాని ఇంకోటి కాని రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. ఇట్ వెరీ క్లియర్, విభజన వల్ల నష్టపోయాం, తీవ్రంగా నష్టపోయాం. ఏదైతే ఈ విభజన వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తారు అనే ఒక హోప్ పెట్టుకొని వచ్చాం. ఈరోజు జరిగింది చూస్తే కొంత ఆ హోప్ కూడా షాటర్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది కరెక్ట్ కాదు. భవిష్యత్తులో ఇంకా దీనిపైన ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా చేయాలి, అవన్నీ కూడా ఇప్పుడు నేను ప్రతి ఒక్క మాట కూడా చాలా కాషియస్గా ఉంటున్నానంటే ప్రతి ఒక్కరు రాష్ట్ర ప్రయోజనాల కోసం. నేను కూడా తొందరపడచ్చు, ఇష్టప్రకారం మాట్లాడచ్చు, బాధ్యత లేకుండా ప్రవర్తించవచ్చు, కానీ ప్రతి ఒక్కటి కూడా నేను చేసే పని ఈ ప్రజల ప్రయోజనాల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్క అడుగు కూడా ఆచి తూచి ముందుకు పోతున్నాం. నో, వాట్ ఐఎమ్ సేయింగ్, 11 పార్టీలు ఈరోజు మీరు చూస్తే దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేసే, ఇన్క్లూడింగ్ టీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడినా డ్రామాల్లోనే సపోర్ట్ చేశారు, అది కూడా డ్రామాల్లోనే, మళ్ళా అది కూడా మనస్ఫూర్తిగా కాదు, అది కూడా ఒక డ్రామా కింద తీసుకొచ్చి మళ్ళీ సపోర్ట్ చేశారు. దాన్ని బట్టి మీరు ఆలోచిస్తే నేను కూడగట్టక్కర్లా, న్యాయం ఉంటే న్యాయం చుట్టూరు అందరూ కూడా సహకరిస్తారు. ధర్మం న్యాయం మన సైడ్ ఉంది. అందుకే నేను అడగలా ఎవరిని, నిన్న మొన్న నేను ఎవరిని అడగలా, మా పార్టీలో ఉండే ఎంపీలు ఢిల్లీలో ఏమన్నా కొంచెం అడిగారేమోగా, నేను ఎవరిని అడగలేదు ఫోన్ చేసి. బట్ వాలంటరీగా స్వచ్ఛందంగా అన్ని రాజకీయ పార్టీలు ఒకే మాట మీద మీరు చెయ్యాలి, అన్యాయం జరిగింది, ఇదే పార్లమెంట్ సాక్షిగా మనం ఒప్పుకున్నాం, ఫుల్ఫిల్ చేయమని అందరూ చెప్పారు. నేను ఇప్పుడు చాలా విషయాల్లో తెలుగుదేశం పార్టీకి ఒక స్పష్టత ఉంది. ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా పనిచేసిన పార్టీ. 84లో 35 మంది ఎంపీలతో ప్రధాన ప్రతిపక్షం ఆరో తెలుగుదేశం పార్టీ. అదే మరిగా ఎన్నో ఒడుదుడుకులు వచ్చినా జాతీయ స్థాయిలో కూడా ఒక ప్రధానమైన పాత్ర పోషించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు కూడా మేము స్వార్థం కోసం చేయలా, ఈ దేశ ప్రయోజనాల కోసం ఎన్టీఆర్ ఆ రోజు నేషనల్ ఫ్రంట్ కానీ, నేను వచ్చినాక యుఎఫ్ కానీ, తర్వాత నేను సపోర్ట్ చేసిన ఎన్డీఏ కానీ, ఇవన్నీ కూడా ఒక జాతి ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం చేశాం. మా వ్యూస్ ఎన్నైనా ఉన్నా ఈరోజు ఫస్ట్ మనకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరగాల. దానికాడ నేను డివియేట్ కావడం లేదు. ఇప్పుడు అవన్నీ డిస్కస్ చేయడం కూడా కరెక్ట్ కాదు. నేను అదే ఇప్పుడు నేను మీకు ఏమన్నానంటే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రైవేట్ బిజినెస్ మెంబర్స్ బిజినెస్ పెట్టారు. ప్రైవేట్ మెంబర్స్ బిజినెస్ పెట్టినాక ఎందుకు ఈ చర్చకు వచ్చారు? చర్చకు వచ్చిన తర్వాత అనేక విషయాలు బిల్లులో పెట్టారు కదా, అవి ఏమీ మాట్లాడలేదు కదా, ఒకే స్పెషల్ స్టేటస్ మాట్లాడి ఎందుకు బైకట్ చేశారు? అక్కడేం చెప్పారు, ఇది ప్రైవేట్ మెంబర్స్ బిజినెస్లో ఫైనాన్షియల్ బిల్ రాదు కాబట్టి మీరు మాట్లాడడానికి వీల్లేదన్నారు. ఎందుకు టకామని మార్చుకొని ఈ రూట్లోకి వచ్చారు? తెలియదు వాళ్ళే కదా చేసింది. మరి ఇదే అంటే ప్రజలు, నేను చెప్పననుకోండి ప్రజలకు తెలియదు ఇవన్నీ. విభజన జరిగింది వాస్తవం, ఎవరు అవనన్నా కాదన్నా విభజన జరిగింది. విభజనలో అన్యాయం జరిగింది, అది కూడా వాస్తవం. ప్రజలంత అమాయకులు కాదు. అందుకే కాంగ్రెస్ పార్టీ 125 సంవత్సరాల చరిత్ర ఉండే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ డిపాజిట్ రాలా, 2000 కూడా రాలా ఓట్లు, అయిపోయింది. ఆ పార్టీ భూస్థాపితం చేశారు. ఈరోజు ఏదైతే మళ్ళా చర్చకు వచ్చిందో మీరు చూస్తే ఎందుకు ఫేర్గా మీరు డీల్ చేయరని అడుగుతున్నాను. నేను అడిగేది ఒకటే క్వశ్చన్, ఏం మాకు ఫేవర్స్ వద్దు, రెండు
ఇప్పుడు విభజన జరిగిన తర్వాత రికార్డు ఉంది, ఆదాయం రికార్డు ఉంది, ఆస్తులు రికార్డు ఉన్నాయి, సంపద రికార్డు ఉంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి, ఇక్కడ రాష్ట్రాల్లో ఉన్నాయి, పెట్టుకోండి. పెట్టుకొని ఇద్దరికి న్యాయం చేసి ఇద్దరిని పరిష్కారం చేయమన్నాం, అది అయింది. ఈరోజు చేయాల్సింది ఏంటి, మీరు చెప్పిన హామీలు ఎంతవరకు అమలు చేశారు చెప్పండి. పోనీ వెరీ స్ట్రైట్ క్వశ్చన్. అది చేయకుండా మీరు చెప్పినట్టు ముందు నాన్ ఆఫిషియల్ రెజల్యూషన్, దానికి ఏంటి విప్పులు జారీ చేశారు, మీరు చూశారు అందరూ ఉండాలని. ఇది ఎంతమంది ఉన్నారు, ఎవరు ఉన్నారా పార్లమెంట్లో? మరి వాట్ ఇట్ ఇండికేట్స్, అదే నేను చెప్పేది. ఎవరికి ఎవరికి చెప్తారు ఇవన్నీ అంటే, మన జీవితాలతో ఆడుకోవడం కదా ఇది. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్. ఇవన్నిటికి కూడా సమాధానం చెప్పే పరిస్థితి వస్తుంది. నేను ఒక్కడిని చూడలా. నేను ఒకసారి ఏదో మీటింగ్ ఉంటే టకటక వెళ్ళిపోతూ ఉంటాం. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి టీవీలో జరిగే ప్రతి ఒక్క వర్డ్ వాచ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క వర్డ్ ఫేషియల్ మనిషి యొక్క బాడీ లాంగ్వేజ్ కూడా చూస్తున్నారు. ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఏం చేశారు, ఎవరు సపోర్ట్ చేశారు, ఎవరు అపోజ్ చేశారు, ఎట్లా మాట్లాడారు, అన్నీ వాచ్ చేస్తున్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేనేమంటానంటే ఇప్పుడు అందరూ సపోర్ట్ చేశారు కదా, దీనికంటే వీడు సపోర్ట్ చేసేది ఏముంది? నా నాయకత్వంలో వస్తారయ్యా, దీనికంటే చేసేది ఏముంది? పోయి నువ్వు అడుగుతావు ఏం చేస్తారు? ఇక్కడ ఉన్నారు అందరూ సపోర్ట్ చేశారు 11 పార్టీలు. ఏం జరిగింది? నేను చేసిపోతే జరిగేది ఏంటి? ఈరోజు ఇది కాకుండా కొన్ని ప్రపోజల్స్ వచ్చాయి ఇండస్ట్రీ, అవన్నీ నేను మీకు రిలీజ్ చేస్తాను. చెప్పేదానికంటే విల్ రిలీజ్ దట్, దిస్ ఇస్ నాట్ ద ఒకేషన్, అవి రిలీజ్ చేస్తాం, దాన్ని మీరు పబ్లిసైజ్ చేసారు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొద్దులేము.